ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి, ఓకేనా? సో నువ్వేంటి అనుకుంటున్నారా, కవర్లు కూడా ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ బుక్స్ అండి, ఇవన్నీ పిల్లల బుక్స్. ఇది ఫస్ట్ క్లాస్కి, ఇది సెకండ్ క్లాస్కి చూడండి ఎంత బాగుంటూ ఉన్నాయో. నేనే ఎత్తలేకపోతున్నాను, ఇంక వీళ్ళు ఎలా మోస్తారు ఏంటో తెలియదు. కానీ అప్పుడులోనైతే మాకు ఇన్ని బుక్సే ఉండేవి కాదు, కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా జోయిలు. ఎన్నున్నాయి లెక్క పెడతామా? సో ఎన్నున్నాయో లెక్క పెడతాము. ఇవి ఆల్రెడీ మేమైతే షీట్స్ వేసాము, షీట్స్ వేసి నేమ్స్ అయితే రాయడానికి అయితే తీసాను. ఎన్ని బుక్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాము. ముందు మిల్కీ కౌంట్ చేద్దాం. ఏది కవర్ అటు పెట్టు, మిల్కీ కవర్ ఇలా పెట్టు, కౌంట్ చేయి ఎన్ని ఉన్నాయి. ఇవి అయితే ఫస్ట్ క్లాస్, మిల్కీ అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది, ఓకేనా? 24. ఇది లాస్ట్లో అయితే డ్రాయింగ్ బుక్. 24-25 బుక్స్ ఉన్నాయండి ఫస్ట్ క్లాస్ అయితే చూడండి ఎన్ని బుక్స్. నేనే అత్తలా పోతున్నా, పాప నీది ఎలా మోస్తుంది ఏంటో. మరి మొయ్యగలవా, మొయ్యలేవా? మరి ఎలా, మరి ఎలా పట్టుకెళ్తావు చూడండి, ఎలా పట్టుకెళ్తావు, ఎలా పట్టుకుని వెళ్తావు. పట్టుకెళ్తారు. ఇవన్నీ ఫస్ట్ క్లాస్వి, ఫస్ట్ క్లాస్ అయితే ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి. సో ఇప్పుడు జోయల్ గారు సెకండ్ క్లాస్ బుక్స్ అయితే కౌంట్ చేద్దాము. జోయల్ నీ బుక్స్ పెట్టి అన్ని తీ, ఒక సింగిల్ ఒకటి ఒకటి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది లాస్ట్లో పెట్టుకోవాలి చేద్దాం. 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. నీవు 25 ఉన్నాయి, ఇది డ్రాయింగ్ బుక్ 26. సేమ్ నీకు, మిల్కీ ఒకటి లేదు, ఒకటి నీకే ఒకటి ఎక్స్ట్రా. సో ఇవన్నీ అయితే సెకండ్ క్లాస్, ఇవి కూడా బరువుగా ఉన్నాయి. మొయ్యగలవా జోయలు, మొయ్యి పట్టుకో. ఒకరోజు మొయ్యడం కదా, డైలీ మొయ్యాలి ఇవన్నీ. వద్దురా కూర్చో. ఇవైతే మేము ఆల్రెడీ ది బుక్స్కి అయితే షీట్స్ వేసాము, స్కూల్లోనే షీట్స్ కూడా ఇచ్చారు, బుక్స్కి వేసాము. ఇప్పుడైతే నేమ్స్ అవన్నీ రాయాలి పిల్లలకి. సో మండే అయితే సబ్మిట్ చేసేస్తాం స్కూల్లోను. జోయిల్ ఇప్పుడైతే నేమ్స్ రాసిద్దాము అండి, ఓకేనా? నేను ఫస్ట్ రాస్తాను, తర్వాత నువ్వు రాదు. ఇవన్నీ ఇప్పుడు అన్నీ ఇవన్నీటికి నేమ్స్ రాయాలి. చెయ్యి అయితే మాత్రం ఫుల్గా నొప్పి వచ్చేస్తుంది, కాకపోతే నెమ్మది రాయాలి. దీనికైతే షీట్స్ వేసాము, షీట్స్ మాత్రము 1 అవర్ పట్టింది, మొత్తం 2 అవర్స్ అయితే పట్టింది. కూర్చుని వేసినప్పుడు చాలా ఓపిక మీద వేసాం, మాకే చిరాకు వస్తుంది వేసినప్పుడు అయితే కదా. మిల్కీ, మిల్కీ కూడా హెల్ప్ చేసి, నువ్వు కూడా హెల్ప్ చేసావు కదా, చెప్పు. చేతి నొప్పి వస్తుందా? రెస్ట్ కూడా తీసుకున్నావా? నేనేం, నువ్వే రాసుకుంటున్నావా? రాసుకాయ రాకెట్ చేసావా? మిల్కీ, మరి స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారా? ఎంతమంది అయినా చెప్పు నేమ్స్. 10 నెంబర్స్ నేమ్స్. నాకు మర్చిపోతున్నాను, వాళ్ళు చెప్పట్లేదా? సరే అయితే
ఇవన్నీ అయితే ఇదికి ఇదైతే డ్రాయింగ్ బుక్, దీనికైతే షీట్ వేయలేదు అంటే సరిపోలేదు, దాన్ని బట్టి వేయలేదు. చూడండి చూడండి, ఇది డ్రాయింగ్ బుక్. ఈ బొమ్మ ఇక్కడ వేయలేమో మరి. నేనైతే ఇలాంటి బుక్స్ చదవలేదంటే, నా నేను చదువుకునేటప్పుడు వేరే బుక్స్ ఉండేవి, ఇప్పుడు వేరే బుక్స్. నేనైతే అప్పుడైతే 8th క్లాస్కి ఇన్ని బుక్స్ ఉండేవేమో, మేము 8th చదివినప్పుడు ఇన్ని బుక్స్ ఉండేవేమో మాకే, కానీ ఇప్పుడు 1st కి 2nd కి ఇన్ని బుక్స్ ఉన్నాయి. మరి పిల్లలు ఎలా మోస్తారు ఏంటో. ఓకేనా మీకు సరే అయితే, సరే బాయ్ చెప్పి అయితే, లైక్ చేయమని చెప్పు, ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్ బాయ్ చెప్పు మీకు. బాయ్ బాయ్ గాయ్స్.